మున్సిపాలిటీ లో ఇంటి ఇంటికి కొళాయి ద్వారా శుద్ధి చేసినటువంటి మంచినీళ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి హామీ అతి త్వరలో ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చేటటువంటి ఈ బృహత్తర ప్రాజెక్టుకి మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నామని మరి దీనిలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ పూర్తయింది. సోర్స్ పాయింట్ అనగా ఆఫ్షోర్ నుంచి మనం వాటర్ క్లెయిమ్ చేసేటటువంటి పార్ట్ టెండర్ దశలో ఉంది. ఆఫ్షోర్ ప్రాజెక్ట్ సైతం ఒక 2 నుంచి 4 వారాల సమయంలో జీవ రూపంలో రాబోతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి మౌలిక వసతులు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, రిక్రియేషన్ సెంటర్స్ కావచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, జిమ్ ఓపెన్ జిమ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా గతంలో పూర్తిగా ఈ మున్సిపాలిటీ అనేది అశ్రద్ధ చేయబడింది. వాటిని మనం దశల వారీగా కొన్ని ప్రతిపాదనలు దాటి టెండర్ దశలో ఉన్నాయి, కొన్ని హాఫ్ వే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వర్క్స్ అంటే పనులు మధ్యలో ఉన్నాయి, మరికొన్ని టెక్నికల్ శాంక్షన్ దశలో ఉన్నాయి. మీకు అందరికీ వీటికి సంబంధించినటువంటి వివరాలు సమయానికి టైంకి ఇస్తానే ఉన్నాను. వీటన్నిటినీ కూడా మనం దశల వారీగా ఖచ్చితంగా 100కి 100% మనం పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేయాలనుకుంటా ఉన్నాను. మరి ప్రజలకు మేము సంక్షేమం అందించడంలో ఏ రోజు మేము వివక్ష చూపించలేదు. ప్రజలందరితో మేము చాలా స్నేహపూర్వకంగా వ్యవహరించాం. అభివృద్ధి విషయంలో ఏ దశలో కూడా మేము రాజీ పడలేదు. అభివృద్ధి విషయంలో కొన్ని దశాబ్దాల చరిత్రకి పోటీ పడేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. దశాబ్దాల చరిత్రకి నెలల పరిపాలన ప్రశ్నించేటటువంటి పరిస్థితిలో ఉన్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి స్థానిక పరిస్థితుల గురించి ఒకసారి మనం చర్చించుకోవాలి. ప్రజలందరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రజలందరూ తీర్పు చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. ప్రజలందరూ విజ్ఞతతో ముందుకు రావాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుచేతంటే ఎన్నికలు అనగానే గుంపులు గుంపులుగా ఇక్కడికి వచ్చి ఒక అబద్ధాల అరాచకాలను సృష్టించి కల్లోలాలను సృష్టించి ప్రజల్లో ఒక అభద్రత భావాన్ని రేకెత్తించేటటువంటి రాజకీయాలు మేమైతే చేయలేము. నీతిగా నిజాయితీగా స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు చేయటానికి మేము ఇక్కడ ఉన్నాం. మేము రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో మేము పనిచేస్తామన్నాం. ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాటలు చూస్తుంటే ఏ మనుషులు వీళ్ళని అనిపించక మానదు. వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు, మాట్లాడేటటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధానం కావచ్చు. నిజంగా ఈరోజు మున్సిపాలిటీ ప్రజలు ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ గమనించమని మేము కోరుతా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు మనకు అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు ఎలా పనిచేశారు, ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా మళ్ళీ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారన్నటువంటి విషయాన్ని సైతం ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాం. ఏ రకంగా మాయ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని గమనించమని మేము కోరుతా ఉన్నాము. అలాస ప్రజలు ఒక మాటలో చెప్పాలి అంటే చాలా చైతన్యం ఉంది. అనేక ఉద్యమానికి పుట్టినిల్లు మన పలాస ప్రాంతం. మరి ఎలాంటి మన ప్రాంతంలో గతంలో వీళ్ళు చేసినటువంటి అల్లుడి గిల్లుడి వ్యవహారాలు కావచ్చు, కమిషన్ల కక్కుర్తి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు,
వాళ్ళు చేసినటువంటి అణచివేత రాజకీయాలు కావచ్చు, వీటన్నిటి ఫలితమే మొన్నటి ఎన్నికల్లో మీకు చెప్పినటువంటి తీర్పు. కనీసం ఎన్నికలు అయిపోయి మరి ఏ రోజు కూడా ఇక్కడ ప్రాంత ప్రజల్ని వీళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు ప్రజల కష్టాల్లో వీళ్ళు మొహం చూపించలేదు. కరోనా కష్టకాలంలో సైతం ఇక్కడ ప్రజల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు, మనందరికీ తెలిసింది. మరి ఈరోజు ఎన్నికలు అనేసరికి గుంపులు గుంపులుగా మందలు మందలుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఒకరు, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ అని ఒకరు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అని ఒకరు, రకరకాల మనుషులు ఈరోజు పలాసాకి దిగుమతి అయిపోయి ప్రజల్ని మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టారు. ప్రజల్ని మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రజలను మభ్య పెట్టడానికి మళ్ళీ ముందుకు వస్తా ఉన్నాను. వీరు చెప్పేటటువంటి మాయ మాటలు ఏ రకంగా ఉన్నాయో గమనించమని నేను ప్రజలను కోరుతా ఉన్నాను. వలస కసుపుగా పట్టణంలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈరోజు వలసలో ఉన్నటువంటి ప్రజల మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఈ 20 నెలల కాలంలో ఉన్నటువంటి ప్రశాంతత ఈరోజు మాయం చేసేటటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చారు. భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, అభద్రతా భావంలోకి నెట్టేస్తూ ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చి కూతురన్నీ కూస్తూ ఉంటే. ఈ సందర్భంగా నేను ప్రజలకి ఈ ఎన్నికల సందర్భంగా ఒక మాట విన్నవించదలుచుకున్నాను. నేను ఈ 10వ తేదీని జరగబోయేటటువంటి ఎన్నికల్లో 2 వార్డులు యునానిమస్ అయ్యాయి. 29 వార్డులు కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాకు ఆదరించమని కోరుతా ఉన్నాను. ఈ కౌన్సిల్ని మాకు కానుకగా ఇవ్వమని మీకు కోరుతా ఉన్నాను. ఈ 20 నెలల కాలం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సంక్షేమం కానీ అభివృద్ధి పనులు కానీ ప్రజా సమస్యల పట్ల కానీ మేము ఏ రకంగా స్పందించామనేది మిమ్మల్ని గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు వీళ్ళు ఏమేమి పెట్టుకొని వచ్చి ఓట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏమేమి పెట్టుకొని ఈరోజు అవకాశం అడుగుతా ఉన్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుచేతంటే 60 సంవత్సరాల్లో మీకు చేతకాని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేత అవుతుంది? ప్రజలందరూ దీన్ని గమనించమని నేను కోరుతా ఉన్నాను. 30 సంవత్సరాలు నాన్నగారు పరిపాలించారు, మరో 30 సంవత్సరాలు తాతగారు పరిపాలించారు. 60 సంవత్సరాలు మీకు చేతకానిది ఇప్పుడు ఎలా మీకు చేతనవుతుంది? అసలు అభివృద్ధి అంటే మీకు నిర్వచనం తెలుసా? అభివృద్ధి అంటే ఏమిటో మీకు అసలు తెలుసా? ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మీకు ఎప్పుడైనా అవగాహన ఉందా? ఈరోజు వచ్చి ఓట్లాడడానికి మీకు ఎలాగా నోరు వస్తుందో నాకైతే అర్థం కావటం లేదని ప్రజలకు నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రజలు తేల్చుకోవలసినటువంటి సమయం వచ్చింది. ఈరోజు వాళ్ళ రాక్షస పరిపాలన కావాలా, మా రాజన్న పరిపాలన కావాలా, తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. విజ్ఞతతో ముందుకు రావాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుచేతంటే ఎన్నికలు అనగానే గుంపులు గుంపులుగా ఇక్కడికి వచ్చి ఒక అబద్ధాల అరాచకాలను సృష్టించి కల్లోలాలను సృష్టించి ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని రేకెత్తించేటటువంటి రాజకీయాలు మేమైతే చేయలేము. నీతిగా నిజాయితీగా స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు చేయటానికి మేము ఇక్కడ ఉన్నాము. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుల మాటలు చూస్తుంటే ఏం మనుషులు వీళ్ళని అనిపించక మానదు. వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళు మాట్లాడేటటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధానం కావచ్చు. నిజంగా ఈరోజు మున్సిపాలిటీ ప్రజలు ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.